ఈరోజు రాష్ట్రంలో రైతాంగము వ్యవసాయ కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. మనం గతంలో ఎప్పుడూ చూడనటువంటి రీతిలో కరువును ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో సాగు పడలేదు, విత్తనాలు నాటలేదు, అత్యధిక భూమి సాగు లేకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూలీలకు కూడా వ్యవసాయ కూలీలకు సరైనటువంటి పని దొరుకుతున్న పరిస్థితి లేదు. ఇటీవల కురిసిన వర్షాలు కానీ, ఇక్కడ కాలువలకు వదులుతున్నటువంటి నీళ్లు కానీ, ప్రభుత్వం సక్రమంగా ఇక్కడ కాలువలు బాగు చేయకపోవడం, అలాగే మురుగు కాలువలు కూడా బాగు చేయకపోవడం, వీటన్నింటి ఫలితంగా వర్షం వస్తే మురుగు నిండిపోవడం, వర్షం లేకపోయినా వచ్చే కాలువల ద్వారా నీరు భూములకు సరఫరా కాకపోవడంతో ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమస్యను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయం లేకుండా అభివృద్ధి లేదు అనేటటువంటి విషయాన్ని ముందుగా ప్రభుత్వం గుర్తించాలి. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల ఫలితంగా ఈరోజు ధరలు పెరుగుతున్నటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాము. వ్యవసాయానికి ఇన్పుట్స్ పెట్టుబడి పెరగడమే కాదు, వ్యవసాయానికి అవసరమైనటువంటి విద్యుత్తు, చిన్న పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తు, గృహ అవసరాలకి అవసరమైనటువంటి విద్యుత్ ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. చివరికి సచివాలయాలకి వాడుకున్నటువంటి విద్యుత్తుకి, ప్రభుత్వ ఆఫీసులకి వాడుకున్నటువంటి విద్యుత్తుకి అయ్యేటటువంటి వడ్డీ 1500 కోట్ల రూపాయలు కూడా సాధారణ జనం దగ్గర నుంచి వసూలు చేస్తున్న దానికి ట్రూఅప్ ఛార్జీల్ని వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ద్వారా దీన్ని మన బిల్స్లో వేసి వసూలు చేసేటటువంటి ప్రయత్నానికి పూనుకున్నది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వలన అన్ని వస్తువుల ధరలు పెరగడం మనం చూస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ప్రత్యక్షంగా ఉన్నటువంటి గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం, నిత్యావసర సరుకుల్లో ప్రైవేట్ వ్యక్తుల గోడౌన్లో నిల్వ ఉంచుకునేటటువంటి పద్ధతి మూలంగా ఇవన్నీ పెరగడం చూస్తున్నాం. గతంలో కందిపప్పు ఏదైతే ఇస్తున్నారో ఈ కందిపప్పు సరఫరా కూడా గత 3 నెలల నుంచి ఆపేసింది. మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వైసీపీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రశ్నని మేము అడుగుతున్నందుకు అనేక సందర్భాల్లో గృహ నిర్బంధాలకి, వేధింపులకి, అక్రమమైనటువంటి కేసులకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం కార్యకర్తల్ని నిరంతరం గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరెస్టుల తీరు, అది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తీరవ్వచ్చు, లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనేక మంది మిత్రులు చెప్తా ఉన్నారు. 4 రోజుల క్రితం భట్టిప్రోల్లో ఒక తెలుగుదేశం నాయకుడు ఇంట్లో చొరబడి అతని మీద దాడి చేయడం, అతని భార్య మీద కూడా దాడి చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. పైగా తప్పుడు కేసులతో కౌంటర్ కేసెస్ ఫైల్ చేస్తా ఉన్నారు అనేటటువంటిది, అలాగే ఇతర చోట్ల కూడా రకరకాల రూపాల్లో నిర్బంధాలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే ఈ ప్రశ్నించిన వాళ్ళ గొంతు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏ ప్రజాప్రభుత్వానికి కూడా చెల్లుబాటు కాని విషయం అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం. నిరంకుశత్వాన్ని చలాయించినటువంటి ప్రభుత్వం, ఎమర్జెన్సీని విధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దేశంలో అనేక ప్రభుత్వాలు అలాంటి నిరంకుశమైనటువంటి యత్నాలకి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్య పద్ధతులకి విరుద్ధంగా నియంత్రితమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల తగిన మూల్యం ప్రజలు చెల్లించే పరిస్థితి వస్తుంది. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.